శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 7/3/2023 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా విజయీ రత్నాలుగా తయారయ్యేందుకు జీవించి ఉండే మరణించి ఆత్మాభిమానులై తండ్రికి కంఠహారంగా అయ్యే పురుషార్థం చేయండి స్వదర్శన చక్ర రహస్యం స్పష్టంగా ఉన్నా కానీ పిల్లలలో ధారణ నెంబర్ వారుగా ఉంటుంది ఎందుకంటే ఈ డ్రామా చాలా నియమానుసారం తయారు చేయబడింది బ్రాహ్మణులు మాత్రమే 84 జన్మలను అర్థం చేసుకొని స్మృతి చేయగలరు కానీ మాయ బ్రాహ్మణులకే స్మృతిలో విఘ్నాలను కలిగిస్తుంది మాటిమాటికి యోగాన్ని తుంచివేస్తుంది ఒకవేళ అందరూ ఒకే విధంగా ధారణ చేస్తే అందరూ సులభంగా పాస్ అయితే లక్షల మంది మాల తయారవుతుంది రాజధాని స్థాపన జరగాలి కనుక నెంబర్ వారుగా ధారణ జరుగుతుంది బాబా చెప్తున్నారు ఆత్మ శరీరం నుండి మరణిస్తే పరమాత్మలో కలవటం కాని లేక జ్యోతిలో జ్యోతి కలిసిపోయిందని భావిస్తారు ఆత్మ తప్పక పునర్జన్మ తీసుకునే తీరాలి అని తండ్రి చెప్తున్నారు అంతిమ సమయంలో వచ్చే ఆత్మలు కేవలం ఒక్క జన్మ మాత్రమే తీసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు చెబుతున్నారు మా దేహ సంబంధాలను త్యాగం చేసి ఇప్పుడు మీ కంఠహారంగా అయ్యేందుకు వచ్చాము జీవించి ఉండగానే మీ వారిగా అవుతాము ఈ శరీరంతోనే పురుషార్థం చేస్తాము అని చెబుతారు శరీరం లేకుండా ఆత్మ పురుషార్థం చేయలేదు కనుక ఈ శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి రుద్రయజ్ఞాన్ని చేసేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కానీ ఆ యజ్ఞం వలన అంత ప్రాప్తిని పొందలేరు బాబా చెప్తున్నారు విశ్వ పరివర్తన కార్యంలో నాకు సహయోగం చేసిన వారు 108 మంది 16,000 మందిలో వస్తారు సహయోగం చేయని వారు సాధారణ ప్రజలుగా వస్తారు ఆత్మలమైన మనము ఒక్క నిరాకార తండ్రి సంతానం ఇది మానవ సృష్టి యొక్క వంశవృక్షము తండ్రి సేవలో సహయోగమిచ్చిన ఆత్మలు బాబా మెడలో కంఠహారం అవుతారు నూతన సృష్టి రచింపబడేటప్పుడు ప్రళయం జరగదు ప్రపంచం స్థిరంగా ఉంటుంది కానీ పాతది కొత్తదిగా మారుతుంది ఆత్మ పవిత్రంగా కొత్తదిగా స్వచ్ఛమైన బంగారుగా అవుతుంది బాబా చెప్తున్నారు నేను బ్రహ్మ ద్వారా మిమ్ములను దత్తత చేసుకుంటాను స్వర్గ వారసత్వాన్ని ఇస్తాను జ్ఞానాన్నిచ్చి పవిత్రంగా తయారు చేసి స్వర్గానికి అర్హులుగా చేస్తారు ఇటువంటి విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు ఇప్పుడు తండ్రి ఆత్మలైన మిమ్ములను చదివిస్తున్నారు పవిత్రంగా చేస్తున్నారు జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు దీని ద్వారా సృష్టి చక్ర రహస్యం అర్థమవుతుంది ఇది అన్నిటికంటే పెద్ద కాలేజీ 7 బట్టీలో కూర్చున్నప్పుడే వికారాలు ఆత్మ నుండి తొలగిపోతాయి బాబా చెప్తున్నారు కొంతమంది వేదశాస్త్రాలను చదువుతూ శరీరాన్ని విడిచిపెడితే ఆ సంస్కారాల వలన చిన్న వయసులోనే శాస్త్ర అధ్యయనం చేస్తారు పవిత్రంగా అయ్యేందుకు సన్యసిస్తారు మీరు మాత్రం పవిత్రమై దేవతలవుతారు ఇది ఒక పాఠశాల ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు చెబుతారు రహస్యయుక్తమైన విషయాలు వినకపోతే ధారణ జరగదు బాబా చెప్తున్నారు మీరు పాండవ సంప్రదాయస్థులు ఆత్మిక మార్గదర్శకులు తండ్రి పిల్లలైన తరువాత దేహభావాన్ని వదిలిపెట్టాలి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించటంలోనే శ్రమ ఉంది
దీనినే రాజయోగము జ్ఞానము అంటారు. ఎవరైతే ఆసక్తిగా ఉంటారో ఆ పిల్లలకే మురళి చెబుతారు. ఎవరు ఎంతగా జ్ఞానాన్ని నేర్చుకుంటారో అంతగా జ్ఞాన డాన్స్ చేస్తారు. స్వర్గాన్ని రచించే భగవంతుడు ఒక్క తండ్రి మాత్రమే. బాబా పిల్లలకు ఎన్నో రహస్యాలు చెబుతారు. పిల్లలు శ్రమపడి ధారణ చేయాలి. స్వదర్శన చక్ర రహస్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. స్వయంగా తండ్రియే వచ్చి స్వర్గరాజ్య స్థాపన చేస్తారు. ఏ ధర్మస్థాపకులు కానీ గురువులు కానీ చేయలేరు. తండ్రి సమానంగా అందరినీ రిఫ్రెష్ చేసే సేవ చేయాలి. ఛాత్రకులై జ్ఞాన నృత్యం చేయాలి, ఇతరులతో చేయించాలి. ఈ శరీర భావాన్ని వదిలి పాత ప్రపంచం నుండి జీవిస్తూ కూడా మరణించాలి. అశరీరులుగా ఉండే అభ్యాసం చేయాలి. స్వయాన్ని స్వర్గవారసత్వానికి అర్హులుగా చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, ఈ కలియుగంలో రాజ్యమే లేదు, అందరూ నిరుపేదలుగా ఉన్నారు. ఈ కలియుగపు రాత్రి పూర్తి కాగానే స్వర్గ సామ్రాజ్యం ప్రారంభమవుతుంది. అపారమైన ఖజానాలు వెలువడతాయి. వరదానము హోలీ యొక్క అర్థస్వరూపంలో స్థితమై సత్యమైన హోలీని జరుపుకునే హయ్యెస్ట్ హోలీయెస్ట్ భావ. హోలీ అనగా జరిగిందేదో జరిగిపోయింది. ఏ దృశ్యం జరిగిందో అది గడిచిపోయింది. గతం గతః, గడిచిపోయిన దానిని గతింపచేసేందుకు సదా డ్రామా డాలును ఉపయోగించండి. ప్రతి సమయంలో జరిగిందేదో జరిగిపోయింది అనే స్మృతి ఉన్నప్పుడు హోలీ రంగు పక్కాగా అంటుకుంటుంది. వారు ఎప్పుడు డ్రామాలో ఏ దృశ్యాన్ని చూసినా ఎందుకు, ఏమి, ఎలా అనే ప్రశ్నలలో చిక్కుకోరు. సదా జ్ఞాన మథనం చేసి హోలీయెస్ట్ మరియు హయ్యెస్ట్ స్థితిని తయారు చేసుకుంటారు. స్లోగన్ సర్వశ్రేష్ఠ ఖజానా పవిత్రత. ఇది ఎవరి వద్ద ఉంటుందో వారు అందరికంటే గొప్ప ధనవంతులు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.